పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను డిజిటలైజ్ చేసి సమాచారాన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా అన్ని గ్రంథాలయాలలో ఉంచుతున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్ అన్నారు. శనివారం స్థానిక గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పాఠకుల అభిరుచి మేరకు మెదక్ పట్టణ కేంద్రంలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని హంగులతో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవనం జూలై నెలాఖరు నాటికి పూర్తవుతుందని అన్నారు. ప్రస్తుతం రోజు 150 మంది వరకు యువత గ్రంథాలయానికి వస్తున్నారని, వారి అవసరాలకు అనుగుణంగా నూతనంగా నిర్మించే భవనంలో పురుషులు స్త్రీలు పిల్లలు పెద్దలకు విడివిడిగా కూర్చొని పఠనం చేసే విధంగా రూపుదిద్దుతున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల కృషి వల్ల గత సంవత్సరం 1.23 కోట్ల గ్రంథాలయ సెస్ రావడంతో గ్రంథాలయాల అభివృద్ధి ప్రతిష్టతకు కృషి చేస్తున్నామని, జిల్లా కేంద్రంలో భవన నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నామని అన్నారు. నరసాపూర్లో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, ఎలక్ట్రిఫిషియన్, ఫ్లోరింగ్ వంటి పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని అన్నారు. వెల్దుర్తిలో 22,50,000 ఖర్చుతో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించుకుంటున్నామని, పాఠకులను ఆకర్షించే విధంగా జిల్లాలోని 15 శాఖ గ్రంథాలయాలను మరమ్మతులు చేయడంతో పాటు ఆకర్షణీయంగా రంగులతో తీర్చిదిద్దుటకు ఒక్కో శాఖ గ్రంథాలయానికి 20,000 అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా 40 లక్షలతో ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షలతో నూతన పుస్తకాలు, 5 లక్షలతో కంప్యూటర్లు కొనుగోలు చేసి అందజేస్తున్నామని చంద్రగౌడ్ తెలిపారు. ప్రస్తుతం స్వీపర్లకు ఇస్తున్న గౌరవ వేతనం 2,000 నుండి 5,000కు పెంచుతున్నామని అన్నారు. ఏ గ్రామ పంచాయతీలో అయినా గ్రంథాలయం కావాలన్నా రీడింగ్ రూమ్స్ ఇచ్చి అవసరమున్న పుస్తకాలు అందజేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి 1.25 కోట్లు, ఫర్నిచర్, పుస్తకాలు, కంప్యూటర్ల కొనుగోలు, శాఖ గ్రంథాలయాల భవనాల మరమ్మతులు, పెయింటింగ్స్, స్వీపర్ల వేతనాల పెంపుపై ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ ఆమోదించిందని చంద్రగౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీ, సభ్యులు పాదాల సిద్ధిరాములు, డిఇఓ రాధాకృష్ణ, వయోజన విద్య ఉప సంచాలకులు, సంస్థ సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి, డిపిఆర్ఓ శాంతికుమార్ పాల్గొన్నారు. ఈరోజు గ్రంథాలయ కేంద్ర గ్రంథాలయ సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా 1.25 కోట్లు ఇప్పుడు ఏదైతే కేంద్ర గ్రంథాలయం నిర్మిస్తూ ఉన్నామో దానికి కేటాయించాలని చెప్పి సభ ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. అదేవిధంగా పుస్తకాల గురించి 10 లక్షలు కేటాయించడం జరిగింది. ఫర్నిచర్ గురించి మొత్తం జిల్లా లోపల అన్ని లైబ్రరీల గురించి అని 40 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే కంప్యూటరు ఇప్పుడు వ్యవస్థ వచ్చింది కనుక, టెక్నాలజీ పెరిగింది కనుక 5 లక్షల రూపాయలు కేటాయించి కొన్ని కంప్యూటర్లను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అన్ని మెయిన్ బ్రాంచ్లందరికీ కూడా కంప్యూటర్స్ పంపాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఫర్నిచరు, అదేవిధంగా మరి ఈ యొక్క కంప్యూటరు, అదేవిధంగా అన్ని ఏదైతే మా బ్రాంచెస్ ఉన్నాయో ఉన్న బ్రాంచీలన్నిటి కూడా పాత పెట్టి రిపేర్ చేసుకుంటూ కలర్స్ కూడా వేయాలని అనుకున్నాం. వాటికి కూడా ఒక్కొక్క దానికి 20,000 చొప్పున కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈరోజు మెదక్లో దాదాపు 150 నుంచి 150 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వచ్చినటువంటి జిల్లా అధికారులందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ కొత్త కూడా నిర్మాణం చేసి అక్కడ చదువుకుంటున్నారు. రేపు ఏదైతే పెద్ద బిల్డింగ్ అయిన తర్వాత చెస్ గురించి కూడా, చెస్ మాకు సహకరిస్తున్నటువంటి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మరి డిపిఓ గారు, డిపిఎల్ఓ గారు అందరూ కూడా, గ్రామ సర్పంచులు చాలా వరకు కూడా, మరి మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్స్ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. వారి వల్లనే ఈరోజు మనం కేంద్ర గ్రంథాలయం కట్టుకోబోతూ ఉన్నాం. ఎక్కడైనా కానీ కూడా ఏ గ్రామ పంచాయతీలైనా బుక్ షీట్ అవసరం ఉన్నా వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి అక్కడ కూడా శాఖ గ్రంథాలయం కూడా, చిన్న శాఖ గ్రంథాలయం గుడిస్తాం. మరి పబ్లిక్ ఎవరైతే అడుగుతారో రీడింగ్ రూమ్ అంటే ఇక మాకు వేరే శాఖ గ్రంథాలయాలు ఇచ్చేటువంటి అధికారం లేదని రీడింగ్ రూమ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక దయచేసి
మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రజలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.